నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే తలకాయ కింద కాలు పైన పెట్టేదాన్ని నేనే మునిరుని, ఇంకా నాకన్నా మించినో లేరు అనేదాన్ని. అందుకే దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టిండు నీకు దేవుడు. దేవుడు అందరికీ దేవుడు చూస్తాడు, ఏడ పెట్టాలో అదే పెడతాడు. ఇంకొకటి, చిన్న దేవుడు పెద్ద దేవుడు ఏదైతే అంటావో నీకు కూడా తెలుసు, ఖురాన్ చదువుకున్నావు కదా, దేవుడు మనకి ఒక్కటే, ఒక్కడే దేవుడు. పైనోడు అల్లా ఒక్కడే దేవుడు. మనుషులకి దేవుడు పేర్లు పెట్టకూడదు, అది నీకు కూడా తెలుసు. చిన్న దేవుడు పెద్ద దేవుడు అంటే చిన్న దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు చిన్న దేవుడు? ఒక్కటే దేవుడు అల్లా పాక్, ఒక్కడే దేవుడు. చిన్న దేవుడు ఎవరు లేరు. దర్గాలో ఉన్న వాళ్ళు వలీలు, వలి వలి అర్థమైనా వలి, అది నీకు కూడా తెలుసు. ఊకే ఒకళ్ళ సొమ్ము తినేయాలి కదా అని, ఒకళ్ళ డబ్బులు తినేయాలి కదా అని వాళ్ళకు దేవుడితో పాటు పోల్చడం కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా మంచిది కాదు అది. ఎవరిని నువ్వు పోల్స్తావో దేవుడు అని వాళ్ళకు కూడా మంచిది కాదు, వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు, వాళ్ళకు కూడా తప్పు అవుతుంది అది. మనుషులని దేవుడితో పాటు పోల్చొద్దు. నువ్వు మనిషిని ఎవరైనా హెల్ప్ చేస్తా ఉంటే, ఎవరైనా నీకు సాయం చేస్తా ఉంటే వాళ్ళకు ఒక మంచి పేరు పెట్టుకో, అన్న తమ్ముడు భాయి. కానీ దేవుడు మాత్రం ఇంకా వగేర వగేర నీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. తెలుసు కదా నీకు ఇష్టం వచ్చిన పేరు ఏం పెట్టుకోవాలో పెట్టుకో, కానీ నువ్వు మాత్రం దేవుడు అని మాత్రం మనుషులకి పేరు పెట్టొద్దు. అర్థమైందా? యాజ్ ఏ ముస్లింగా చెప్తున్నా నేను, మేము ఒప్పుకోము ఇక్కడ, మేము అస్సలు ముస్లిమ్స్గా నేను ఒప్పుకోను. నువ్వు ఎక్కడ ముస్లిం అయ్యో తెలుగు అంటావేమో. 2-in-1 నేను, అందరు దేవుడు ఒక్కటే, అందరు దేవుడు సబ్కా మాలిక్ ఏక్ హై. హిందూ ముస్లిం గురించి ఏదైనా మాట్లాడినావు అంటే ఇంటికి వచ్చి మరి చాకులు దోబేసి పైకి లేపేస్తారు నీకు. అందరు దేవుడు ఒక్కటే. సో మనుషులని మాత్రం దేవుడు పెట్టి పేరు పెట్టి పిలిచినావు అనుకో, గ్యాంగ్ గ్యాంగ్ దిగిపోతుంది ఇంటి ముందు. అర్థమైందా? అది ఇంకొకటి. ఛానల్ నుంచి మాత్రం నీకు డబ్బులు వస్తే మాత్రం అబా బా బా నేనే తోపు, నేనే త్రుమని నీ చిల్లర లెక్కలకి ఇంకా లెక్కనే ఉండేది కాదు. ఇప్పుడు రావట్లేవు కాబట్టి అనిగి మనిగి ఒక దగ్గర ఉన్నావు, అయినా కొంచెం కొంచెం అక్కడక్కడ రెచ్చిపోతున్నావు. పాపులర్ అయిపోయినా అనుకుంటున్నావా, సెలబ్రిటీ అనుకుంటున్నావా? నువ్వు సెలబ్రిటీ అనుకొని వేరే యూట్యూబర్స్ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఎవరి విను నా పర్సనల్ లైఫ్ గురించి? నా పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా మాట్లాడినట్టుగా కనిపించిందా? మాట్లాడిన దానికి ఏమైంది తెలుసు కదా, తెలుసు కదా నా బ్యాక్గ్రౌండ్. లేడీసే చాలు, లేడీస్ చాలు నా బ్యాక్గ్రౌండ్. మాట్లాడినట్టు కనిపిస్తే ఒకళ్ళ దగ్గర తీసుకెళ్ళినావు కదా నాకు అప్పట్లో, నన్ను ఆపించడానికి వీడియోలు నావి. నేనైనా ఎవరికి తెలుసు కదా, ఎక్కడ తీసుకెళ్ళావు నువ్వు నాకు మాట్లాడించినావు కదా ఒకళ్ళ దగ్గర తీసుకెళ్ళి, వీడియోలు ఆపేయండి వద్దు అని చెప్పి విన్నానా నేను? నువ్వు విను, నువ్వు అలా కాళ్ళు పట్టుకో. మేమెందుకు పట్టుకుంటాం, షాన్గా బతుకుతాం మేము, మాకు అవసరమే లేదు. అర్థమైందా? వీడియోలు ఆపిద్దామని చెప్పేసి ఒకళ్ళ దగ్గర తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఒక పెట్టావు కదా గుర్తుందా, ఒక హోటల్లో, రెస్టారెంట్లో, జూబ్లీ హిల్స్ రెస్టారెంట్లో కూర్చోపెట్టినావు కదా, వీడియోలు మానిపించాయి అని చెప్పించినావు కదా. అట్లా నీ ప్లానింగ్లు అట్లా, వీడియోలు మానిపిద్దాం, నేను ఒకదాన్నే ఉందాం ఛానల్లో, మేము మానిపిద్దామని ప్రయత్నించి నాకు తీసుకుని వెళ్ళినావు కదా, గుర్తొచ్చిందా? భోజనం చేపించి మరీ ఛానల్ మానండి అని చెప్పించినావు కదా, మాన్నా నేను. ఛానల్ మానదు, ఈ లల్లి మారదు. అర్థమైందా? నీ ప్లానింగ్లు ఏంటో నాకు బాగా తెలుసు. మనం ఎందుకు ఛానల్ మానేస్తాం, మనం ఎందుకు వీడియోలు మానేస్తాం? అక్కడి నుంచి ఆమెకి సపోర్ట్ చేసుకుంటూ ఇటు నుంచి నాకు ఛానల్ మానిపిద్దామని చాలా ప్రయత్నాలు చేసినావు, నీ ప్రయత్నం విఫలమైనాయి, విఫలం. అర్థమైంది? దేవుడు ఎప్పుడు ఏదైనా మంచి చేస్తాడు. సో నాకైతే దేవుడు మంచి చేసిన, ఎట్లా బతుకుతున్నాను, ఏం బతుకుతున్నాను, నా పిల్లల్ని మాత్రం ఒకళ్ళ కింద బతకనియట్లేదు, నా షాన్ నా షౌకత్ మీద బతికిస్తున్నా, ఎవరు గులాం లాగా బతికిస్తలేను నా పిల్లలకి. నేను ఎవరి ఇంట్లో గులాం లెక్క పడిలేను. అమ్మ దగ్గర పెళ్ళి అయిపోయింది, అమ్మ పెళ్లి చేసేసింది, బయటకు వచ్చేసిన, మళ్ళీ అమ్మ దగ్గర పోయి చిక్కుంటా నాకుంటా బతకడం నాకు ఇష్టం ఉండదు అమ్మా, నీలాగా అస్సలు ఇష్టం ఉండదు. మనం బతకాలా, షాన్గా బతకాలా, అంతే అది. సో సిగ్గు తెచ్చుకో, అందరు ఎట్లా బతుకుతున్నారో వాళ్ళ లైఫ్లో అట్లా బతకనికి ట్రై చేయి, కానీ వేరే లైఫ్ మీద ఏడవకు. నువ్వు చేంజ్ అవ్వాలని ట్రై చేయ, కానీ వేరే లైఫ్ని చేంజ్ చేయాలని ట్రై చెయ్యకు, చేంజ్ అవ్వదు, ఇంకా పైకే వెళ్తాం. నీలాంటి కుళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటే మా లాంటి పైకి పోతానే ఉంటారు, ఆ దేవుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తానే ఉంటారు. ఎందుకంటే నీకు కుళ్ళు బుద్ధి ఉంది కాబట్టి నీకు ఇంకా డౌన్ చేసి తొక్కేస్తానే ఉంటాడు. అది అన్నమాట. ఒకటి పెట్టుకుంది నా జోలికి వస్తలేదు, దాని నాది అయిపోయింది, కొట్లాటలు, గొడవలు, పోలీసు కేసులు, కంప్లైంట్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నా జోలికి వస్తలేదు, నా జోలికి వెళ్తలేను. ఇప్పుడు ఈ చిల్లర ముండ మొదలైంది, దీనికి దురద పెడుతుందంట.
అది నా జోలికి రాదు, నేను దాని జోలికి, అది నా జోలికి దానికి కూడా పిస్కా పిస్కా అన్ని ఇస్తా. అది బాగానే ఉంది దాని ప్లేస్ లో. అది ఇది వస్తుంది ఇప్పుడు, దీనికి ఏం దురద పెట్టిందో మళ్ళీ ఏమో, మరి దీనికి ఏమో డోస్ కావాలో ఏమో, మరి ఇది నా వెనక పడ్డది. నేనంటే ఫుల్ దీనికి, నేనంటే ఫుల్ గుణం దీనికి, ఫుల్ ఫుల్ ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్షిప్ అయితే ఫ్రెండ్షిప్ లాగా ఉండేది, కానీ మస్తు కుళ్ళు పోయేది నాతోటి. మా ఇంట్లో ఏదైనా చూసినా కుళ్ళు పోయేది, రెడీ అయినా కుళ్ళు పోయేది చాలా. నేను ఎంత దాన్ని మార్చుకొని మార్చుకొని ట్రై చేసుకుంటూ నెట్టుకుంటా నచ్చినా సరే, నేను కుళ్ళు బుద్ధి మాత్రం పోనీయలేదు. ఆ కుళ్ళు బుద్ధి అయితే మొత్తం ఇప్పుడు బయట పడిపోయింది. ఇప్పుడు దూరంగా ఉన్నాం, ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ముసల్దాన్ వల్ల మాత్రం నేను దూరం లేను. ముసల్దాన్ అది ముసల్దాన్ కదా టచ్ లో ఉందని దూరం ఉన్నాను క్రియేట్ చేస్తుంది. ముసల్దాన్తో టచ్ లో ఉంటే నేను దూరం లేను, దాని గుణం తెలిసి దూరం ఉన్నా. అర్థమైందా? అది మరి నా జోలి ఊరుకూరికి ఎందుకు వస్తుందేమో. మరి నా మొగుడు దగ్గర వచ్చి పంటదా, లేకుంటే నా మొగుడిని తీసుకుపోతుందా, లేకుంటే మన నా మొగుడు నచ్చిందా, మరి తెలియదు. మరి దీనికే తెలియాలి మరి, మరి ఏందో మరి తెలియాలి మళ్ళా. సో చూసారు కదా ఫ్రెండ్స్, అదన్నమాట ఈరోజు వీడియో. సో రోజు ఒక లైవ్, రోజు ఒక వీడియో వింటా ఉన్నా, విని 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 ఒక్కొక్క వీడియో పెడతానే ఉంటా నేను. సో చూసారు కదా అదన్నమాట, నా లైఫ్ మీద ఏడవడం బంద్ చేయి. నా లైఫ్ మీద ఎందుకు ఏడుస్తుందేమో, నా మొగుడిని మళ్ళీ చేసుకుంటుందో, లేకుంటే నా మొగుడి దగ్గర సంసారం చేస్తుందో, మరి ఏందో మరి ఆమె మనసులో ఏముందో ఏమో. ఊకే నా లైఫ్ మీద ఏడవడము, మా ఇంటి నా ఇంటి పైన ఏడవడం, నా ఛానల్ మీద ఏడవడం. నా ఛానల్ మీద అయితే ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పటి నుంచి పెట్టినను అప్పటి నుంచి మా ఛానల్ మీద ఏడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చెల్లెకి ఉండేది ఛానల్, యూట్యూబ్ ఛానల్, మా చెల్లెకి సల్మాన్ నోమాన్ అని. అది చూసుకొని వచ్చి ఈమె ఛానల్ ఓపెన్ చేయి అని చెప్పి మా చెల్లె దగ్గరకు వచ్చింది. ఈమె హిందీ ఛానల్ ఓపెన్ చేసి ఇచ్చింది మా చెల్లె. అప్పటి నుంచి మీకు యూట్యూబ్ గురించి తెలుసు. మేమే దీనికి దారి చూపించింది, మేమే దారి చూపిస్తే మా ఛానల్స్కి, మా ఛానల్స్ మీద కన్ను పెట్టి మా ఛానల్స్ని నువ్వేదో చేయాలని అనుకొని మమ్మల్ని బ్యాడ్ చేయాలనుకుంటున్నావు. ఆ దేవుడు అనేటోడు ఉన్నాడు నీకు, అందుకే ఏది నీకు ముందు కాకుండా చేస్తుండు. ఏది నీకు యూట్యూబ్ నుంచి అర్నింగ్ కానీ, నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు కానీ, నువ్వు ఎంత కష్టపడ్డా, ఏం కష్టపడ్డా, ఏమైనా కానీ నీకు అక్కడే ఉంచుతున్నాడు. మేము హాయిగా ప్రశాంతంగానే బతుకుతున్నాం, దేవుడు మాకు అన్ని ఇస్తుండు టైం ప్రకారం. అర్థమైందా? టైం నువ్వు ఒక్కదానివే కాదు, దేవుడికి నమాజ్ పూజ చేసింది మేము చేస్తాం. మేము నీలాగా చూపించుకొని చెయ్యం, నీలాగా చూపించుకొని చెయ్యం. నమాజ్ చదువుతప్పుడు అక్కడ ఫోన్ పెట్టేసి నమాజ్ సగం అయినాక సగం నమాజ్లోకి వచ్చి కెమెరా ఫిట్ చేయడం, మళ్ళీ సగం నమాజ్లోకి లేచి కెమెరా ఫిట్ చేసి మళ్ళీ ఇట్లా సిద్ధ కొట్టడం మేము చెయ్యం. మళ్ళీ నమాజ్ ఎవరు ఎక్కడ చదువుతారు అట్లా? నమాజ్ చదువుతూ చదువుతూ సగంలకెంచి లైవ్ వస్తారు ఎవరైనా, మళ్ళీ సగం వచ్చి మళ్ళీ నమాజ్ చదువుతారు ఎవరైనా. మా ముస్లింస్లో అయితే ఫ్రెండ్స్ నమాజ్ చదివితే నమాజ్ మొత్తం అయ్యేదాకా ఎవరైనా మనకు పొడి చేసినా సరే నమాజ్లోకించి లేసేది లేదు. ఖురాన్ పాకలో ఉంది అది. నమాజ్ చదువుతప్పుడు మాత్రం మనకు వెనక నుంచి ఏమైనా పొడి చేసినా మన మీద నెత్తి మీద రాయి పడిపోయి నమాజ్ మాత్రం వదిలేది లేదు. నమాజ్ మాత్రం కంటిన్యూ చేయాలి అయ్యేంత వరకు. సో ఈమె ఏం చేస్తుంది, నమాజ్ చదువుతూ చదువుతూ మధ్యలోకించి లైవ్ వస్తుంది. అప్పుడు లైవ్ వచ్చేసి ఇట్లా చదువుతుంది, అంటే ఇట్లా చదువుతుందంటే స్టార్ట్ చేసినప్పుడు లైవ్ చేసి, లైవ్ స్టార్ట్ చేస్తే నమాజ్ స్టార్ట్ చేసినప్పుడు లైవ్ స్టార్ట్ చేసిందంటే ఓకే. అట్లా కాదు, నమాజ్ సగం అంతా అయిపోతుంది, లాస్ట్కి 2 టైమ్స్ ఇట్లా కొట్టేది ఉంటుంది అనమాట. అప్పుడు లైవ్ ఆన్ చేసి, అంటే నమాజ్ చేసినప్పుడు ఫోన్ కూడా చూడకూడదు. వజూ ఏదైతే వజూ చేస్తామో అది అది తెగిపోతుంది. ఫోన్ మన ఫేస్ అనేది చూడకూడదు అద్దంలో. కానీ ఫోన్ ఇట్లా నమాజ్ చేసినప్పుడు ఫోన్కి మనం చూస్తాం, ఖచ్చితంగా మన ఫేస్ అందరూ కనిపిస్తుంది. వజు ఏదైతే చేస్తామో మనం 3 సార్లు ముఖం కడుగుతామో, 3 సార్లు ముక్కులో నీళ్ళు ఎక్కిస్తాము, 3 సార్లు చేతుల మీద అయితే కడుగుతామో, మళ్ళీ ఇట్లా చేసి ఇట్లా అంటామో, అంతా తెగిపోతుంది అప్పటికే. అది వేస్ట్, నమాజ్ పనికిరాదు ఇంకా, అది తెగిపోయింది అంటే వజు అంటారు దానికి, వజు. సో ఈమె ఏం చేస్తుంది, నమాజ్ చదువుతూ చదువుతూ మధ్యలోకించి లైవ్ వచ్చి సిజ్దా కొడుతుంది ఇట్లా. అది కరెక్ట్ కాదు, అది ప్యూర్ అయిన ప్రార్థన. ఈమెది ప్యూర్ పూజ చేస్తుంది ఈమె, ప్యూర్. అట్లా చేయరు, మేము అట్లా చూపించుకోం బయట చేసింది. మేము చేసే టైంలో చేస్తాం, ఊరికే నేనే చేస్తాను షో చేయడం మానేసే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా చాలా మ్యాటర్ ఉంది. రోజు రోజు వీడియోలో వదులుతూ ఉంటాను, రోజు కొన్ని క్లిప్స్ పంపిస్తూ ఉన్నారు, ఆ క్లిప్స్ వింటూ ఉంటాను, పెడుతూ ఉంటాను మీకు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చినట్టు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మస్తు ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి మేము ఎవరికి చూపించుకోము, మా ఇన్ఫ్లుయెన్స్ మా టైం వచ్చినప్పుడు ఊరికొస్తుంది అనమాట. సో మాకు తెలిసిన వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారే, నీకే కాదు, మాకు టైం వచ్చినప్పుడు అందరు పరిగెత్తుకుంటా వస్తారు. ఓకేనా? టైం వచ్చినప్పుడు మా పరిగెత్తు నీళ్ళక చిల్లర ముండలు ఎక్కడ చెప్పుకుంటా తిరిగాను, నాకు ఇంతమంది తెలుసు, అంతమంది తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, నీకు తెలుసు, నాకు ఎంతమంది తెలుసు, నాకు ఎవరు ఎవరు తెలుసు, నీలాగా చిల్లర ముండలాగా నేను చెప్పుకొని తిరిగాను. అర్థమైందా? నా బలం మీద నేను బతుకుతా. అర్థమైందా? నా మీద ప్రేమతో, నా మీద అభిమానంతో ఆ టైంకి వచ్చి నించుండిపోతాను అనమాట నా అభిమానులు, నా బ్యాక్గ్రౌండ్.
నీలాగా చిల్లర ముండలాగా నేను చెప్పుకుంటూ తిరుగాను. ఓకే ఫ్రెండ్స్, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. కామెంట్లో మాత్రం నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మాత్రం ఖచ్చితంగా కామెంట్లో ప్యాటాకండి, ఎందుకంటే వాళ్ళ ఛానల్ గ్రో అవ్వడం నాకు ఇష్టం లేదు, ఓపెన్గా చెప్తున్నా. ఓకేనా, బాయ్.